హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే సెకండ్ లెసన్ డిస్కస్ చేస్తున్నామో సో అందులో భాగంగా సెకండ్ పార్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేవి డిస్కస్ చేసుకుంటూ వచ్చాము సో ఇప్పుడు బాహ్య ప్రక్రియలు అనే దాంట్లో భాగంగా మనం కొన్ని టాపిక్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం అయితే ఇప్పటి వరకు కూడా మనం ఈ కొండలు గుట్టలు అనేవి భూమి నుంచి ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు భూమి పైన ఉన్న కొన్ని కొండలు కానీ గుట్టలు కానీ లోయలు కానీ ఇవి ఎలా ఏర్పడుతున్నాయి ఏంటి అనే విషయాల్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం సో నార్మల్గా గాలి నీరు అనేవి చాలా శక్తివంతంగా ఉంటూ ఉంటాయి సో ఈ గాలి నీరు అనేవి ఏం చేస్తాయంటే భూమి ఉపరితలం పైన ఒక రాపిడిని కలగజేస్తూ ఉంటాయన్నమాట సో గాలి వల్ల నీటి వల్ల ఏంటంటే భూమి పైన ఏవైతే భూస్వరూపాలు ఉన్నాయంటే సపోజ్ ఇప్పుడు కొండలు కానీ రాళ్ళు గుట్టలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సో వీటిని కొంతవరకు కొన్ని సంవత్సరాల కాలంలో వాటిని వేరొక దగ్గరికి తీసుకుపోవడం అంటే మేట వేయడం అంటే ఏంటంటే ఇక్కడ గాలితో గా రాళ్ళు ఏమి ఎగిరి వెళ్ళిపోయి ఇంకొక దగ్గర పడిపోతాయని కాదు ఏంటంటే గాలి అనేది వీస్తూ ఉన్న కొలది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక రాయి ఉన్నది అనుకోండి అలా ఇటువైపు ఇలా రా గాలి అనేది వీస్తూ ఉన్నది ఆ గాలి అనేది ఆ రాయి పైన ఒక వరవ ఒక ఎలాంటి ఒక శాండ్ పేపర్ లాగా పనిచేస్తుంది అనమాట అంటే దానిపైన కొంచెం కొంచెం ఒక చిన్న చిన్న రేణువుల రూపంలో ఆ యొక్క రాయిని తొలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఈ ఉపరితల శక్తులు అనేవి గాలి నీరు అనేవి తీసుకువెళ్ళిపోయి ఈ యొక్క రాళ్ళని గుట్టలని వాటిని అంటే కొండల్లో ఉన్న ఈ రాళ్ళ పైన ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏంటంటే కొంచెం కొంచెంగా పెకలించి వేస్తూ సో అవి పల్లపు భూముల్లోని గుంతల్లోని వాటిలోని మేట వేస్తూ ఉంటాయన్నమాట ఈ తీసుకువెళ్ళిపోయిన రేణువుల్ని వాటిని అలా మనం ఆ యొక్క ప్రక్రియలు అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ నీరు వల్ల గాలి వల్ల రూపొంది ఏవైతే భూస్వరూపాలు ఉంటాయో వాటిని శాస్త్రవేత్తలు ఏమన్నారు అంటే మూడవ శ్రేణి భూస్వరూపాలు అన్నారు నార్మల్గా మనకి మొదటి శ్రేణి భూస్వరూపాలు రెండవ శ్రేణి భూస్వరూపాల గురించి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం సో ఇక్కడ ఏంటి అంటే మన భూమిపైన ఆల్రెడీ ఏర్పడిన వాటి వాటిని ఈ భూమి అంటే నీరు గాలి అనేవి ఏ విధంగా ప్రభావితం చేసి ఇంకొక విధంగా వాటిని ఏర్పరుస్తున్నాయి అంటే ఇప్పుడు సపోజ్ మనకి కొండలు లోయలు డెల్టాలు అలా ఏర్పడుతున్నాయి కదా సో అవన్నీ ఈ గాలి నీరు వల్ల మాత్రమే ఏర్పడుతున్నాయి సో అలా గాలి నీరు వల్ల ఏర్పడే ఏవైతే భూస్వరూపాలు ఉన్నాయో వాటిని మూడవ శ్రేణి భూస్వరూపాలు అని అన్నారు వాటికి ఎగ్జాంపుల్గా మనం కొండలు లోయలు డెల్టా ఇసుక పర్వతాలు అన్నింటిని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇలా గాలి నీరు వల్ల ఇవి డెల్టాలు కొండలు ఇసుక ఇసుక పర్వతాలు ఇవి ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం కదా సో అవి ఏ ఏ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయంటే శిలాశైథథథిల్యం కానీ క్రమక్షయము నేలకోత రేణువుల రవాణా మేట వేయడం ఇలాంటి కొన్ని ప్రక్రియల ద్వారా ఏంటంటే ఈ భూస్వరూపాలు ఏర్పడతాయని మనం చెప్పుకోవచ్చు అయితే వాటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం అయితే ఈ ప్రక్రియనే ఏమంటారు అంటే వికోశీకరణ అని అంటూ ఉంటారన్నమాట అంటే ఈ గాలి ద్వారా నేల ద్వారా నీరు ద్వారా సో ఈ విధంగా మూడవ శ్రేణి భూస్వరూపాలనేవి ఏర్పడుతూ ఉన్నాయి కదా వాటిలో కొన్ని ప్రక్రియలు శిలాశైలిధ్యమని క్రమక్షేమని ఇలా కొన్ని ప్రక్రియలు చెప్పుకున్నాం కదా సో వాటన్నింటిని మనం వికోశీకరణ అని అంటే వాటిని వికోశీకరణ ప్రక్రియ అని అంటూ ఉంటాం ఇది నిత్యం జరుగుతూనే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా పల్లపు భూములు ఒకప్పుడు పర్వతాలుగా ఉండొచ్చు పేట భూములుగా ఉండొచ్చు ఈ వికోశీకరణ ప్రక్రియ వల్ల ఏంటి అంటే ఆ భూస్వరూపాలనేవి నిరంతరం కూడా మారుతూ ఉంటాయి సపోజ్ ఇలా ఒక పర్వతం అనేది ఉన్నది అలా గాలి వీస్తూ వీస్తూ లేదా వర్షాలు పడుతూ పడుతూ అలా ఏమైంది ఈ కొండ అనేది అలాగా ఆ యొక్క నీళ్ళు అంటే ఆ యొక్క మట్టి కానీ రాళ్ళు కానీ అవన్నీ కూడా అలాగా క్రమక్షయించింది అదొక ఫ్లాట్గా భూమిగా మారిపో ఉండొచ్చు అలా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న పర్వతాలు పీఠభూ అంటే ఇప్పుడు మనం చూస్తున్న పల్లపు భూములు అనేవి ఒకప్పుడు పర్వతాల రూపంలో కానీ పీఠభూముల రూపంలో కానీ ఉండేవన్నమాట అయితే ఈ వికోశీకరణ ప్రక్రియ వల్ల ఏంటంటే నిత్యం కూడా భూమి పై ఏదైతే పొర ఉంటుందో అంటే సో పై నేల ఏదైతే ఉంటుందో అది నిత్యం మారుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే శిలావరణం భూమి పైన ఏదైతే రాళ్ళు మట్టితో కూడిన పొర ఉంటుందో దాన్ని శిలావరణం అనుకున్నాం కదా సో అందులో జరిగే మార్పుల్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఆ ప్రక్రియలో భాగంగానే ఇక్కడ ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అనమాట అయితే ఈ మార్పులని వికోశీకరణ ప్రక్రియ కానీ ఏదైనా సరే వెంట వెంటనే అయితే జరిగిపోవు సో అవి జరగడానికి చాలా టైం అనేది పడుతుంది అనమాట కొన్ని సంవత్సరాల పాటు అది జరుగుతూ ఉంటుంది అలా ఈ పర్వతాలు పీఠభూములు మైదానాలు అవన్నీ కూడా క్రమక్షయించెంది ఈ మారుతూ ఉండు మారుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట నిరంతరం కూడా మారుతూ ఉంటాయి సో వాటి గురించి ఇక్కడ మనం ఒక్కొక్క అంటే ఈ వికోశీకరణ ప్రక్రియలో భాగంగా ఈ భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి కదా సో అవి ఏర్పడడానికి కారణాలని ఒక్కొక్కటిగా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం గాలి నీరు అనేది భూమి ఉపరితలాన్ని మార్చివేసే విధానం గురించి ఇక్కడ ఇచ్చారు అయితే నార్మల్గా ఈ శిలలు అనేవి రాయిలు అనేవి మనకి ఎలా ఏర్పడ్డాయి భూమి లోపల నుంచి కొన్ని ద్రవ పదార్థాలు అనేవి బయటకు వచ్చి భూమి పైన చల్లబడడం ద్వారా మనకి ఈ శిలలు రాళ్ళు అలా అలాంటివి ఏర్పడ్డాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం అయితే ఇవి కొన్ని సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఈ శిలలు అనేవి లోయలుగా అలాగే వధులు మట్టి మైదానాలుగా పర్వతాలుగా పీఠభూముల నుంచి నదీ లోయలు కోసుకుంటూ వెళ్ళడం ఇలాంటివన్నీ ఏర్పడడం అనేది జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలనే అనేది పట్టింది అయితే ఫస్ట్ ఫస్ట్ పెద్ద శిలలు అనేవి చిన్న శిలలుగా విడిపోవడం ఆ చిన్న శిలలు మట్టి రూపంలో మారిపోవడం ఇలా చాలా అవన్నీ ఆ మట్టి అంతా వెళ్ళి ఇంకొక దగ్గర వేయడం ఇలా ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా వాటిని వివరించే దాంట్లో భాగంగా ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి శిలా శైథిల్యం శిలా శైథిల్యం అంటే ఏంటంటే ఇది ఒక విచ్ఛిన్న ప్రక్రియ అని చెప్పుకోవచ్చు అంటే సో వాతావరణంలో ఉన్న కొన్ని శక్తుల వల్ల అంటే గాలి నీరు ఇలాంటి వాటి వల్ల విచ్ఛిన్నం అయిపోతాయి అన్నమాట శిలలు అనేవి విచ్ఛిన్నం అయిపోతాయి పేర్లోనే మనకి ఉన్నది అంటే శిలలు వేడెక్కినప్పుడు మనకి వ్యాకోచిస్తాయి అలాగే చల్లబడినప్పుడు సంకోచిస్తూ ఉంటాయి అలా ప్రతి రాత్రి పగలు కొన్ని సంవత్సరాల పాటు అది నిరంతరంగా ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది సో ఎండ తగిలినప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు వ్యాకోచించడం చల్లబడినప్పుడు సంకోచించడం అలా ఎండాకాలము చలికాలము వర్షాకాలానికి తాడవడం ఇలా ఏంటంటే ఏవైతే మనకి వాతావరణంతో పాటుగా ఇవి కూడా మార్పుకి లోనవుతాయని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నీళ్ళు గాలిలో ఉన్న తేమ ఇవన్నీ కూడా ఈ శిలల్ని మరింత అన్నమాట సో సపోజ్ ఇప్పుడు మనం శిలల్లో కొన్ని రసాయన చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ గాలిలో ఉండే తేమ వల్ల కానీ వీటి వల్ల ఏంటంటే శిలల్లో కొన్ని రసాయన చర్యలు అనేవి జరిగి అవి బాగా బలహీన పడిపోతాయి అన్నమాట అంటే గుల్లబారిపోతాయి సో అలా బలహీన పడిపోయి పగిలిపోవడాన్ని మనం శిలా శైథిల్యం అని అంటూ ఉంటాం అన్నమాట సో అలా ఏంటంటే ఒక రాయి అనేది కొన్ని సంవత్సరాల పాటు అలా ఎండకి తడిచి వాన ఎండకి ఎండి వానకి తడిచి ఇలా జరిగినప్పుడు అది ఏంటంటే బీటలు వారిపోవడం గుల్లగా మారిపోవడం మనం ఏదైనా ఇలా కొట్టగానే విడిపోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట సో అలా ఏదైతే శిలలు విచ్ఛిన్నమైపోయే ప్రక్రియనే శిలా అని అంటూ ఉంటాం ఇక్కడ మనం కనుక చూసుకుంటే అలా రాళ్ళు అనేవి ఆ విధంగా మారిపోతూ ఉంటాయి కదా ఎండకి ఎండి వానకి తడిచిలాగా సో అలా ఎండినప్పుడు ఏంటంటే లోపల పొరలో కంటే బయట పొర అనేది చాలా వేగంగా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది అనమాట సో లోపల ఉన్న రాయి పొరల కంటే బయట పొర అనేది చాలా ఫాస్ట్గా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది అదొక ప్రక్రియ అనమాట నెక్స్ట్ క్రమక్షయం క్రమక్షయం అంటే ఏంటంటే మనకి ప్రవహిస్తున్న నీటికి గాలికి చాలా శక్తి అనేది ఉంటుంది సో చూస్తాం మనం వరదలు అవి వచ్చినప్పుడు చాలా అంటే ఆ వరద ఫ్లోకి ఆ వాటర్ ఫ్లోకి పెద్ద పెద్ద భవనాలు కార్లు వాహనాలు అన్నీ కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అంటే అంత శక్తి అనేది గాలికి నీటికి కూడా ఉంటుందన్నమాట అయితే ఈ గాలి నీరు అనేవి ఏం చేస్తాయంటే శిలల్ని నిదానంగా కరిగించి వేస్తూ ఉంటాయి ఆ పై మట్టి పొరలు ఏవైతే ఉంటాయో శిలలకి ఆ పై మట్టి పొరలు ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా కొట్టుకుపోయేలాగా చేస్తూ ఉంటాయన్నమాట ఈ గాలి నీరు అనేవి సో వాన నది ప్రవహిస్తున్న భూగర్భజలం సముద్ర అలలు హిమాని నదాలు వంటి అనేక రూపాల్లో నీళ్లు ప్రభావం చూపుతాయి సో నీళ్ళనేవి ప్రవహించేటప్పుడు ఏంటంటే ఆ రాళ్ళ నుంచి గుట్టల్లోంచి వాటిల్లోంచి నదులనేవి ప్రవహిస్తూ ఉంటాయి కదా అలా ప్రవహించేటప్పుడు వాటిపైన ఉన్న మట్టి ఇసుక రేణువుల్ని నెమ్మదిగా ఇవి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అలాగే గాలి కూడా గాలి వల్ల కూడా ఈదురుగాలు తుఫాన్ గాలులు లాగా ఏంటంటే ఆ యొక్క ఏవైతే పొరలు అంటే శిలల పైన ఉండే మట్టి పొరలు ఉంటాయో వాటిని నెమ్మదిగా కొంచెం కొంచెంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని మనం క్రమక్షయం అని చెప్పుకోవచ్చు అంటే ఈ గాలి నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పైన ఏవైతే పొరలు ఉంటాయో అవి కొట్టుకుపోవడాన్ని మనం క్రమక్షయం అని అంటూ ఉంటాం సో నేల క్రమక్షయం అంటాం కదా అంటే ఏంటంటే నేల పై పొరలు అనేవి సారవంతమైన పొరలు అనేవి కొట్టుకుపోవడం అదే మనకి నెక్స్ట్ రవాణా రవాణా అంటే ఏంటంటే ఈ ఏవైతే కోతకు గురైన శిలలు కంకర మట్టి వన్రు మట్టి ఇలాంటి వాటి అన్నింటినీ గాలి నీళ్ళు అనేవి మోసుకుపోతూ ఉంటాయి కానీ చెప్పుకున్నాం కదా సో దాన్నే రవాణా అంటారు ఇప్పుడు నీరు ఉన్నది సో నీరు ప్రవహించేటప్పుడు ఏంటంటే ఆ పైపొర నేల పైపొర పైన ఉన్న ఇటు ఇసుక మట్టి రేణులు అన్నింటినీ కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది కదా సో దాన్నే ఇక్కడ మనం రవాణా అని అంటూ ఉంటాం ఇది ఎక్కువగా నదులు గాలులు అలలు కూడా శిలల్ని మట్టిని కోతకు గురి చేసి దూర ప్రాంతాలకి తీసుకువెళ్తాయి ఒక్కొక్కసారి వందల కిలోమీటర్ల దూరం తీసుకువెళ్తాయి సో ఒక దగ్గర నుంచి ఈ యొక్క మట్టి పొరల్ని వాటిని అవి కొట్టుకు అంటే నీటితో పాటు కొట్టుకుపోయినవి కొన్ని వందల కిలోమీటర్లు కూడా అలా ఆ నీటి ప్రవాహంతో అవి వాటిని బురదని మట్టిని వాటిని అంటే బురద రూపంలో ఆ మట్టిని వాటిని అవి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట దాన్నే ఇక్కడ రవాణా అని అన్నాం నెక్స్ట్ నిక్షేపణ నిక్షేపణ అంటే ఏంటంటే ఈ ఏవైతే కొట్టుకుపోయిన ఇవన్నీ ఉంటాయో అంటే ఈ నే గాలి కానీ లేదా నీరు కానీ తీసుకువెళ్ళిపోయిన ఈ మట్టి రేణువులు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవి కొంత ప్రదేశానికి వెళ్ళాక వాటి యొక్క వేగం అనేది తగ్గిపోతుంది నీరుకి అవ్వచ్చు గాలికి అవ్వచ్చు రెండింటికి కూడా వాటి యొక్క వేగం అనేది తగ్గిపోయి ఇంకా ఆ రేణువుల్ని తీసుకెళ్ళలేవన్నమాట సో తీసుకెళ్ళలేక అక్కడే ఉంచేస్తాయి మేట వేస్తాయన్నమాట సో అలా మేట వేయడాన్ని ఇక్కడ మనం నిక్షేపణ అని అంటూ ఉంటాం అయితే ఇప్పుడు సపోజ్ నదులు కనుక చూసుకుంటే సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి కదా సో అలా సముద్రం దగ్గరికి వెళ్ళే కొల్ది కూడా దాని ఫ్లో బాగానే ఉంటుంది కానీ సముద్రంలో కలిసే చోట అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట సో దాని యొక్క ఫ్లో అనేది చాలా స్లో అయిపోయి అక్కడ ఇంకా అంత ఫ్లో ఉండదు కాబట్టి ఆ ఏవైతే అప్పటి వరకు కొట్టుకు వచ్చిన రేణువులు ఇసుక మట్టి అన్నీ ఉంటాయో సో వాటిని ఇంకా దాంతో తీసుకెళ్ళలేక అక్కడే వదిలేసి ఆ ఫ్లో అనేది తగ్గిపోయి వాటర్ అనే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా ఈ కొట్టుకు వచ్చిన మట్టి ఇసుక రేణువులు ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో అలా మేట వేయబడతాయి సో ఆ ప్రాంతాలనే మనం మైదాన ప్రాంతాలు నదీ ప్రాంతాలు అని అంటూ ఉంటాం అవి చాలా సారవంతంగా ఉంటాయి ఎందుకంటే ఈ నదులనేవి ఎక్కడెక్కడి నుంచో ప్రవహించుకుంటూ ఆ పొరలు నేల పైపొరలు సారవంతమైన నేలలు అన్నింటినీ కొట్టుకొచ్చి ఒక దగ్గర మేట వేస్తాయి కాబట్టి ఆ నేలంతా కూడా చాలా సారవంతంగా మారిపోతూ ఉంటుందన్నమాట సో వాటిని మైదాన ప్రాంతాలు అంటాం అందుకే మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు అనేవి పండుతూ ఉంటాయి సో అలా ఈ సముద్రాల్లోకి వెళ్ళేసరికి ఈ యొక్క మట్టి రేణువులు అవన్నీ కూడా అక్కడ నిక్షేపణ అనేది జరుగుతుంది అలాగే సముద్రపు నేలల్లో ఇది పొరలు పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారుతాయి ఒక్కొక్కసారి ఏంటంటే నదుల ద్వారా సముద్రాలకు కూడా చేరుతుంది అంటే ఒక్కొక్కసారి నదీ ప్రాంతాల్లో మేట వేసేస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే అది అలా సముద్రంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయట సో అలా తీసుకువెళ్ళిపోయినవి కొన్ని పొరలు పొరలుగా ఏర్పడిపోయి అవి అవక్షేప శిలలుగా మారిపోతూ ఉంటాయట వాటిని సెడిమెంటరీ రాక్స్ అని అంటారు ఇంగ్లీష్లో అయితే సో ఆ విధంగా అవి మారుతాయి దాన్ని మనం నిక్షేపణ అని అంటూ ఉంటాం అయితే ఈ నాలుగు ప్రక్రియలు శైథిల్యం కానీ రవాణా కానీ క్రమక్షయము అలాగే నిక్షేపణ ఈ నాలుగు అనేవి ప్రపంచంలో ఏ ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో చాలా చోట్ల ఏంటంటే వాళ్ళు తీవ్రతని అలాగే శిలల నిర్మాణాన్ని స్థానిక వాతావరణాన్ని వీటన్నింటి బట్టి కూడా అవి జరుగుతూ ఉంటాయి ఈ నాలుగు ప్రక్రియలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పటి వరకు మనం బాహ్య ప్రక్రియల గురించి చూసాం కదా అందులో నీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం సో ఇక్కడ నార్మల్గా ఒక నది మొదలైన చోటు నుండి ఏదైనా ఒక నది పుట్టింది ఎక్కడో ఒక కొండల్లోనే ఎక్కడో పుట్టింది దగ్గర నుంచి అది సముద్రంలో మ్యాక్సిమం అన్నీ సముద్రంలోనే కలుస్తాయి కదా నదులు సో అలా సముద్రంలో కలిసే చోటు వరకు కూడా ఏంటంటే అది ఎన్నో మార్గాలను ఎంచుకొని ఎన్నో కొన్ని అంటే కొన్ని కొండల్ని చీల్చుకొని కొన్ని రాయల్ని చీల్చుకొని ఇలా చాలా అంటే చాలా దారుల్ని ఏర్పరచుకొని అది ప్రవహించుకుంటూ వస్తుంది అనమాట అంటే అది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే చోటు వరకు కూడా చాలా ఒక విభిన్నమైన దారిని అది ఏర్పరచుకుంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఏంటంటే ఈ చాలా రాయిల్ని వాటిని నేల అంటే కోతకు గురిచేసి సో ఇసుక మట్టి రేణువుల్ని వాటితో తీసుకువెళ్తూ ఇలా సముద్రంకి వచ్చేసరికి సముద్రంలో కలిసేసరి కలిసేసరికి అక్కడ మ్యాట్ అనేది వేస్తూ ఉంటుంది అలా ఎత్తైన పర్వతాల్లో పుట్టిన చోటు నుంచి దీని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది నది యొక్క ప్రభావం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నది ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది సో ఇక్కడ చూసారా నార్మల్గా ఏదైతే ఇప్పుడు ఏదైనా ఒక పైన పర్వతం నుంచి లేదా అంటే ఒక జలపాతం నుంచి నది అనేది ఈ విధంగా పుట్టి పడుతున్నప్పుడు ఏంటంటే ఆ కొండలు ఏవైతే ఇప్పుడు సపోజ్ కొండ ఏదైతే ఉన్నదో దాన్ని సన్నగా చీల్చుకుంటూ ఆ యొక్క నదీ ప్రవాహం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి వి ఆకారపు లోయ అనేది ఏర్పడింది కదా ఇలా ఏంటంటే ఎప్పుడైతే వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం అనేది వేగంగా ఉండి కొండని ఇలాగా నిలువుగా కోతకి చేస్తుంది అనమాట సో దీనివల్ల లోతైన లోయ అనేది ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇది కింద సన్నగా ఉంటుంది పైన వెడల్పుగా ఉంటుంది అనమాట అంటే నది స్టార్ట్ అయిన దగ్గర వెడల్పుగా ఉంటుంది కిందకు వచ్చే కొలిది ఏంటంటే సన్నగా మారిపోతుంది అనమాట వీటినే మనం వీ ఆకారపు లోయలు అని అంటూ ఉంటాం సో ఇక్కడ నీటికి చాలా శక్తి అనేది ఉంటుంది అలాగే చాలా బరువైన రాళ్ళను సైతం అది కొట్టుకుపోయేంత శక్తి తీసుకు దాంతోపాటు తీసుకువెళ్ళిపోయేంత శక్తి ఇక్కడ ఈ నదులకి అనేది ఉంటుంది నది నీటికి ఉంటుంది సో వి ఆకార ప్లోయలు ఎలా ఏర్పడతాయి అనేవి పుట్టిన దగ్గర పైన వెడల్పుగాను కిందకి వచ్చే కొలిది ఏంటంటే సన్నగాను ఉండడం వల్ల ఈ వి ఆకార్ ప్లోయలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద అగాధ దరి అయిన గ్రాండ్ కానియోన్ కొలరడో నది మీద ఉంది దీని పొడవు నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్స్ అట లోతు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అలాగే వెడల్పు నూట ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుందట సో ఇక్కడ చూస్తే కనుక ఇదొక గ్రాండ్ క్యానియోన్ అంటారు దీన్ని కొలరోడో నది పైన ఉన్నదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ అగాధ దారి అనేది కూడా ఏంటంటే నది ఎలా ప్రవహిస్తుంది అంటే నది దాని యొక్క రూపాన్ని మార్చుకుని ఎలా ప్రవహిస్తుంది ఏంటి అనేది తెలియజేస్తుంది అయితే ఇక్కడ గార్జెస్ అనే దాని గురించి ఇచ్చారు అగాధ దారి గురించి ఇచ్చారు చూద్దాం రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది దీని అంచెలు నిటారుగా ఉంటాయి వీటిని గార్జెస్ అంటారు అంటే ఎప్పుడైతే నది దాది ప్రవహించడానికి ఇబ్బందిగా ఉంటుందో దానికి అంటే రాళ్ళు అవి ఉండి దాని ప్రవాహ మార్గానికి అడ్డుగా ఉన్నప్పుడు అది ఇంకొక మార్గాన్ని ఎంచుకొని ఒక సన్నని లోయగా దాన్ని కోస్తుందనమాట అయితే ఇక్కడ ఈ గార్జెస్లో ఏంటంటే కింద ఎంత అయితే వెడల్పుగా ఉందో పైన కూడా అంతే వెడల్పుగా ఉంటుందన్నమాట సో ఇంతకుముందు మనం వియాకరు లోయలు ఏంటి పైన వెడల్పుగా కిందన సన్నగా ఉంటుంది అనేది అనుకున్నాం కదా కానీ ఇక్కడ గార్జెస్లో అలా ఉండదు అనమాట పైన ఎంత వెడల్పుగా అయితే నది ఉంటుందో కిందన ప్రవహించేది కూడా అంతే వెడల్పుగా మనకి ఉంటుంది సో అలా వీటినే మనం గార్జెస్ అని అంటూ ఉంటారు సో మనకి గోదావరి పైన పాపకొండలు కానీ అంటే పాపకొండల దగ్గర బైసన్ గాడ్జు కాశ్మీర్లోని ఇండస్ గార్డ్జు ఇవన్నీ కూడా ఈ గార్డ్జెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అయితే నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపమే ఈ అగాధ దరి అనమాట సో అగాధ దరిలో ఏమవుతుంది అంటే అంటే అగాధ దరిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి అంటే నది యొక్క అంచులు అనేవి చాలా తీవ్ర వాలుతో ఉండి చాలా లోతు వరకు కూడా కోతకి గురవుతూ ఉంటాయట గాడ్జ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో గార్జెస్ అనేవి ఎంత కింద ఎంత వెడల్పుగా ఉంటాయో పైన కూడా అంతే వెడల్పుగా ఉంటాయి సో దీనికి ఆపోజిట్గా ఏంటి అంటే అగాధ ధరలో కింద కంటే భాగం అనేది ఎక్కువగా వెడల్పుగా ఉంటుంది సో కింద తక్కువ వెడల్పు ఉంటుంది పైన ఎక్కువ వెడల్పు అనేది ఉంటుంది అనమాట అగాధ ధరలో సో అది మనం ఇక్కడ చూడవచ్చు సో పైన అనేది వెడల్పుగా ఉంది నది మార్గం అనేది కొంచెం తక్కువ వెడల్పుగా ఉందని చెప్పుకోవచ్చు సో ఇలా మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూస్తే వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల్లో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి ఆ నీళ్లు కిందకు పడే చోటను మనం దుమ్ముకు మడుగు అని అంటారట అంటే అక్కడ దుముకు మడుగు అనేది ఏర్పడుతుందట సో మనం చూస్తూ ఉంటాం కదా జలపాతాల నుంచి వాటర్ అనేది కిందకు పడుతూ ఉంటుంది కదా సో అక్కడ ఆ నీళ్లు పడే చోటనే మనం దుముకు మడుగు అని అంటూ ఉంటామట ఇక్కడ చూస్తే మీకు తెలుసాలో ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంటి అంటే ఏంజెల్ జలపాతము ఇది ఎక్కడుంది అంటే వెనిజులాలో ఏ నది పైన ఉందంటే చురున్ నది పైన ఉన్నది దీని ఎత్తు ఎంత అంటే తొమ్మిది వందల తొమ్మిది మీటర్స్ అలాగే రెండవ అతిపెద్ద జలపాతం ఏంటంటే టగెలా జలపాతము ఇది దక్షిణాఫ్రికాలో ఉంది సో ఆ యొక్క నది పేరు అంటే నది నదిపైనే ఉన్నది ఈ జలపాతం ఏంటి అంటే తొమ్మిది వందల నలభై ఏడు మీటర్స్ ఎత్తు అనేది కలిగి ఉన్నది అలాగే భారతదేశంలో అతి పెద్ద అంటే అతి ఎత్తైన జలపాతం ఏంటి అంటే కుంచికల్ జలపాతం సో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఎత్తు కలిగి ఉంటుంది కర్ణాటకలోని వారాహి నది పైన ఇది ఉండడం జరిగిందనమాట సో ఆ విధంగా ఇచ్చాడు నెక్స్ట్ ఇప్పటివరకు మనము రకరకాల వాటి గురించి అగాధ దరి గాడ్జెస్ వి ఆకారపు లోయ వీటన్నింటి గురించి డిస్కస్ చేసాం కదా సో ఇక్కడ ఆక్స్బో అని ఇచ్చారు చూసారా సో ఆక్స్ఫర్డ్ సరస్సు అనేది ఇచ్చారు దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం సో ఇంతకు ముందు వరకు మనం చూసాం కదా అంటే నది అనేది ఏ విధంగా దాని యొక్క మార్గాన్ని ఏర్పరచుకుంటుంది అనేది చూసాము అయితే ఇక్కడ నది అనేది మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు ఏంటి అంటే దాని యొక్క వాల్ అనేది తగ్గిపోతుంది అనమాట చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏంటి ఇంకా దాంతోపాటు చాలా ఇసుక మట్టి రేణువుల్ని తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నది ప్రవాహం అనేది తగ్గిపోతుంది అంత ఎక్కువగా ఉండదు సో ఇంకా ఈ యొక్క రేణువులు అవి ఏవైతే ఉన్నాయో ఇంకా వాటితో నీటితో పాటు తీసుకువెళ్ళలేక అక్కడే మేట వేస్తూ అన్నమాట నది అడుగు భాగాన్ని కానీ సో అక్కడ కానీ నదీ తీరాల్లో కానీ అవి ఇసుక రేణువులని వాటిని మేట వేస్తూ అన్నమాట అయితే నదికి ఎప్పుడైతే వరదలు వచ్చాయో ఆ నేల కోతకి గురిచేసి వరద తగ్గుముఖం పట్టినప్పుడు మళ్ళీ కోతకు గురైన మట్టిని వేరే చోట మేట వేస్తూ ఉంటాయి సో వాటినే మనం వండ్రు అని అంటూ ఉంటాం అన్నమాట ఈ ఇలా ఈ యొక్క మేట వేయడం వల్లే మనకి గంగా మైదానాలు కానీ కృష్ణా గోదావరి మైదాన ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ఇలా ఏర్పడిన వాటికే మనం చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైతే మళ్ళీ వరద నీళ్ళు అనేవి వచ్చినప్పుడు ఈ మేట వేసిన కారణంగా నది లోతనే అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అది తీసుకువచ్చి మేట వేసింది కాబట్టి మళ్ళీ వరద వచ్చినప్పుడు నది లోత అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం చూడచ్చు పిక్చర్లో చూడండి వరద ముందు నది అనేది ఈ విధంగా ఉంటుంది వరద సమయంలో ఏమవుతుంది ఈ యొక్క ఇసుక మట్టి రేణువులు అనేవి ఇక్కడ పోగుపడిపోతూ ఉంటాయన్నమాట సో అలా పోగుపడినప్పుడు ఈ నది యొక్క లోతు అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ విధంగానే ఇక్కడ ఇచ్చారు అలా ఏంటంటే దాని అంటే ఎప్పుడైతే అలా నది లోతు అనేది తగ్గిపోతుందో ఈ యొక్క ఇసుక మట్టి అవన్నీ మేట వేస్తాయి కదా దాని కారణంగా ఏమవుతుందంటే మైదాన ప్రాంతాల్లో ఈ నది అనేది ఎప్పుడు కూడా ఇంకొక దారిని ఎంచుకుంటూ ఉంటుంది అంటే సపోజ్ ఇలా అది దారిలో వెళుతూ ఉన్నది ఇలా వస్తూ వస్తూ ఏంటంటే ఇక్కడ ఇసుక మట్టి రేణువులన్నింటినీ కూడా ఇక్కడ మేట వేసేసింది సో ఇంకా అది ముందుకు వెళ్ళలేకపోతుంది అప్పుడు ఏం చేస్తుంది ఒక కొత్త దారిని ఈ విధంగా వెతుక్కుంటుంది కదా అలా మైదాన ప్రాంతాలకు వచ్చేసరికి నదులు అనేవి కొద్దిగా కొత్త అనేవి వెతుక్కుంటూ ఉంటాయి సో అలా కొత్త దారుల్ని వెతుక్కుంటూ ఉంటాయి సో ఎందుకంటే ఈ సుక్క మట్టి అవన్నీ మేట వేయడం ద్వారా ఇంకా దానికి ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ అనేది లేకపోవడం వల్ల అలా ఎలా అంటే ఒక పాము రూపంలో అది మెల్లగా వంపులు తిరుగుతూ ఆ యొక్క నది అనేది సముద్రంలో కలుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ మెళికల్లో తిరుగుతూ వెళ్తూ ఉంటుందో ఒక్కొక్కసారి ఇలా మేట వేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఈ ఇక్కడ చూసారా పిక్చర్లో మనకి ఇలా మేట ఇలా సర నది అనేది వెళ్తూ ఉంటుంది సో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడో దగ్గర మేట వేసి ఇలా ఇలా ఇక్కడ 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 మేట అనేది వేసింది సో ఇసుకలు అనేవి ఇసుక రేణువులు అవి అక్కడ మేట వేయడం వల్ల ఏంటంటే ఇదిలాగా విడిపోయింది అనమాట అంటే సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది ఇలా విడిపోయింది సో ఇక్కడ ఇదొక సరస్సులాగా ఏర్పడుతుంది అనమాట సో అలా విడిపోయిన ఏదైతే భాగం ఉంటుందో నది భాగం ఉంటుందో దాన్నే మనం ఆక్స్బౌ సరస్సు అని అనమాట సో అదే ఇక్కడ ఇచ్చారు అంటే ఏదైతే నది సముద్రంలో కలిసే చోట ఇలా నెమ్మదిగా వంపులు తిరుగుతూ వెళ్తుంది కదా అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర ఇలా ఇసుక అనే మేట వేసినప్పుడు అది ఆ నది ప్రవాహం నుంచి విడిపోయి ఒక సరస్సులో తయారవుతుందనమాట దాన్నే ఇక్కడ ఆక్స్బౌ సరస్సు అని అంటూ ఉన్నాం మనం దాన్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా సముద్రానికి దగ్గరలో వెళ్ళేసరికి ఈ ఏవైతే మేట వేయని రేణువులు అవి ఉంటాయి అవి నది ముఖంలో మేట వేయబడతాయి అనమాట అంటే ఈ నదికి చే అది సముద్రానికి చేరుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఆ ఫ్లోతో పాటు మట్టి రేణువులు అవి వస్తే అవి అక్కడ నది కలిసే చోట సముద్రంలో కలిసే చోట ఇంకా అక్కడ మేట వేస్తూ ఉంటాయి అన్నమాట సో అలా అక్కడ ఏంటి అంటే డెల్టా ప్రాంతాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి గ్రీకు అక్షరం డెల్టా అనే దాంట్లో భాగంగా మనం వీటిని డెల్టా ప్రాంతాలు అని పిలుస్తూ ఉన్నాం అన్నమాట సో ఆ విధంగా మనకి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కరిసే వరకు కూడా ఇన్ని రకాల మార్గాలను అది ఎంచుకుంటూ వస్తుంది నెక్స్ట్ హిమానీ నదాల ప్రభావం సో నేల పైన ఈ నేల యొక్క భూస్వ అంటే నేల యొక్క స్వరూపాలు అవి మారడానికి హిమానీ నదాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం అయితే ఇక్కడ చూస్తే ప్రపంచంలో అతి పెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఈ సుందర్బన్ డెల్టా అనేవి ఏర్పడడం జరిగింది అయితే కృష్ణా గోదావరి నదులకు విస్తారమైన డెల్టా ప్రాంతాలు ఉన్నాయి సో మనకి సంబంధించి కృష్ణా గోదావరి కూడా నదులు కూడా అతిపెద్ద డెల్టా ప్రాంతాలనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి హిమాలయ నదాల ప్రభావం అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం సో మనం హిమాలయాల్లో వాటిలో కనుక చూసుకుంటే హిమాలయాలు కానీ ఆల్ఫ్ పర్వతాలు కానీ చూసుకుంటే బాగా చలిగా ఉండే ప్రాంతాలు అయితే అక్కడ వర్షానికి బదులుగా నిత్యం ఏంటి అంటే మంచు అనేది కురుస్తూ ఉంటుంది ఆ మంచు అనేది ఎలా అంటే కురు మంచు కురుస్తూ ఉన్నప్పుడు అది అలాగా ఒక గడ్డలాగా పోగుపడిపోయి ఉంటుంది దాన్ని మనం ఐస్ అని అంటూ ఉంటున్నాం సో అలా పోగుపడిపోతూ ఉన్నప్పుడు దానికి ఏదైనా కొంత వెచ్చని ఉష్ణోగ్రత తగిలినప్పుడు లేదా మంచు రూపంలో ఉన్నప్పుడు కానీ అది నెమ్మదిగా కిందకి కదిలే అవకాశం అనేది ఉంటుంది అలా అది కొంత వెచ్చగా దానికి వెచ్చదనం అది తగిలినప్పుడు ఐస్ అనేది కరగడం అనేది స్టార్ట్ చేస్తుంది అలా మంచు అనేది కరుగుతూ కరుగుతూ చిన్న నదిగా అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ మంచు కరిగి నీరు అనేది చిన్న నదిగా ప్రవహించడం అనేది జరుగుతుంది మనకి హిమాలయాల్లోని గంగోత్రి హిమానీ నదం కానీ ఈ గంగా నది ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడేవి సో ఇలా మనకి గంగో గంగానది అనేది కూడా గంగోత్రి హిమాన హిమానీ నదం నుంచి ఏర్పడింది సో అలా ఆ మంచు అనేది కరిగి నది అనేది ఏర్పడింది అలా మనకి ఆ మంచు ఏదైతే పోగయి అది ఒక రాసిలాగా కరుగుతూ వస్తుందో దాన్నే మనం హిమానీ నదం అని అంటూ ఉంటాం అంటే ఆ కదులుతున్న ఏదైతే మంచు గడ్డ ఉంటుందో సో దాన్నే హిమానీ నదం అని అంటూ ఉంటాం అనమాట సో ఆ కదలిక ఎలా ఉంటుందంటే రోజుకి చాలా కొద్ది సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఏదో కదులుతుంది అనగానే ఒక ఫాస్ట్గా ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అలా కాకుండా ఏంటంటే ఆ కదలిక అనేది కూడా చాలా తక్కువ సెంటీమీటర్స్లో మాత్రమే ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు లేదా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట అయితే ఈ హిమానీ నదాలు అనేవి ఎందువల్ల కలు కదులుతున్నాయి కరిగి ఎందువల్ల కిందకి వస్తున్నాయి అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి కిందకి లాగబడుతున్నాయి అనమాట హిమానీ నదాలు అందుకే ఆ మంచుగడ్డలు అనేవి కూడా కదులుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ హిమానీ నదం అనేది ఉత్పాటనం అనే ప్రక్రియ ద్వారా రాళ్ళని కోతకి గురిచేసి వాటిని రవాణా చేస్తూ ఉంటాయి అయితే ఈ మంచు ఎలా అండి రవాణా చేస్తుందని మీరు అనుకోవచ్చు సో మంచు అనేది ఎలా అంటే రాళ్ళపైన ఒక శాండ్ పేపర్లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట సో రాళ్ళని రాపిడి చేస్తూ ఆ యొక్క ఇసుక మట్టి రేణువుల్ని దాంతోపాటుగా రవాణా చేస్తూ ఉంటుంది అలా ఏంటంటే ఈ రాళ్ళు కదులుతున్న మంచు కలిసి అవి ప్రవహిస్తున్న ఉపరితలం మీద ఉప్పు కాగితం ప్లింట్ పేపర్ లాగా పనిచేస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సో ఒక శాండ్ పేపర్ లాగా గరుకు లాగా పనిచేసి ఈ యొక్క రాళ్ళపైన ఈ కదులుతున్న మంచు అనేది కొంత రాపిడిని కలగజేసి కొంచెం కొంచెంగా రేణువుల్ని తొలగిస్తూ ఉంటుందన్నమాట సో అలా హిమానయనదం అనేది ఆ రేణువుల్ని తీసుకొని ప్రవహిస్తూ రాతి పొరల్ని ఏంటంటే కోతకి గురి చేస్తూ ఉంటుంది అనమాట ఆ రాతిపైన ఉన్న పొరని కోతకి గురి చేస్తూ ఉంటుంది ఈ రెండు రకాల ప్రక్రియల ద్వారా కూడా హిమానీ నదాలు అనేవి యూ ఆకారపు లోయలు అనేవి సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే మనకి నదులనేవి వి ఆకారపు లోయలు సృష్టిస్తే ఇక్కడ హిమానీ నదాలు అనేవి యూ ఆకారపు లోయలు అనేవి సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ హిమానీ నదం అనేది కరిగిపోయి ఎప్పుడైతే నీళ్లుగా మారుతుందో అప్పుడు కూడా పెద్ద పెద్ద రాళ్ళను తీసుకెళ్లే శక్తి అనేది దానికి ఉండదు ఎందుకంటే సో అంత ఎక్కువగా వాటర్ ఫ్లో అనేది ఉండదు కాబట్టి సో పెద్ద పెద్ద రాళ్ళని తీసుకువెళ్ళి వాటిని ఎక్కడైనా మేట వేసే శక్తి అనేది వీటికి ఉండదు అనమాట చిన్న చిన్న రాళ్ళని రేణువుల్ని మాత్రమే ఆ హిమానీ నదం అడుగు భాగంతో పాటుగా తీసుకువెళ్తే తీసుకువెళ్ళి అవి ఈ యొక్క హిమానీ నదాల అడుగు భాగంలో ఈ రేణువులు అవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ కొండ వాలులు అలాగే పక్క వాలులు అడుగు భాగాలను సేకరించిన గురకరాలు ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ హిమానీ నదంతో పాటు తెస్తూ ఉంటుందనమాట అంటే హిమానీ నదంతో పాటు అవి కూడా ఆ యొక్క ఫ్లోలో పోతూ ఉంటాయి అలా ఏదైతే హిమానీ నదం తీసుకెళ్ళలేని పదార్థాలు ఉంటాయో సో వాటిని మేట వేస్తూ ఉంటాయన్నమాట వాటిని మనం మొరైన్లు అని అంటూ ఉంటాం అంటే చిన్న చిన్న గుళకరాళ్ళు ఏవైతే ఇసుక మట్టి రేణువులు ఉన్నాయో అవి వాటిని తీసుకువెళ్తూ ఉంటుంది ఏవైతే తీసుకు వెళ్ళలేని పదార్థాలు ఉంటాయో ఒక దగ్గర మేట వేస్తూ ఉంటుంది కదా వాటిని మనం మొరైన్లు అని అంటూ ఉంటాం సో ఈ విధంగా మనకి హిమానీ నదాలు గురించి ఇచ్చారు అంటే హిమానీ నదాలు అనేవి కూడా నేల కోతలో అంటే నేల స్వరూపాలు మార్చడంలో ఒక పాత్ర పోషిస్తున్నాయి అని ఇక్కడ మనం వాటి గురించి డిస్కస్ చేసామన్నమాట సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ హిమానీ నదాలు ఎందుకు వచ్చాయో ఇవన్నీ ఎందుకు వచ్చాయని ఇవన్నీ ఏంటి నేల యొక్క స్వరూపాలు మారుస్తున్నాయి అనే భాగంలో మనం చెప్పుకుంటున్నాం అంటే ఇలా రాళ్ళు నేలకి గురి చేస్తున్నాయి రాళ్ళ రాళ్ళు అనేవి సో విచ్ఛిన్నమైపోతున్నాయి వాటి యొక్క పైపొరలు విచ్ఛిన్నమైపోతున్నాయి అవన్నీ కూడా ఇంకొక దగ్గర మేట వేయడం వల్ల అక్కడ గుట్టలు కొండలు లోయలు అనేవి ఏర్పడుతున్నాయి అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం నెక్స్ట్ అలల ప్రభావం సో ఇక్కడ చూసుకుంటే అలల నీటి యొక్క ప్రభావం వల్ల తోరణము గుహ అలాగే పేర్పొడి స్తంభాలు భృగువు ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అవి ఏంటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం అయితే సముద్రపు అలలు అనేవి నిత్యం అలా వస్తూ ఉంటాయి కాబట్టి తీర ప్రాంతాలని కోతకి గురిచేస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా సో అక్కడ మేట వేయడం వల్ల కానీ సముద్రపు అలలకి కానీ ఇక్కడ కొత్త భూస్వరూపాలనేవి సముద్ర తీరపు భూస్వరూపాలనేవి ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ అలలు అనేవి నిరంతరం రాళ్ళకేసి కొట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి అలా కొన్ని సంవత్సరాల పాటు అలా జరగడం వల్ల అవి బీటలు వారడం కానీ పగిలిపోవడం లేదా చిన్న చిన్న గుహలుగా ఏర్పడడం తోరణాలుగా ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అలా సముద్రపు నీళ్ళనేవి ఎక్కువగా ఈ గుట్టను తొలుచుకుంటూ వచ్చినట్టు లోపలికి ఎక్కువ ఫోర్స్తో రావడం వల్ల అక్కడ ఒక రంధ్రం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది అది అలాగా పెద్దదవుతూ ఉంటుంది అనమాట వాటర్ ఫ్లో అనేది పెరిగే కొద్ది సో అలా అంటే ఒక గుహలాగా ఏర్పడుతుందనమాట దాన్ని మనం సో ఈ విధంగా ఒక గుహలాగా ఏర్పడుతూ ఉంటుంది అలా దాన్ని మనం గుహ అంటాం అంటే మామూలుగా సముద్రపు నీళ్ళ ద్వారా ఏర్పడిన గుహగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆ నీళ్ళు అనేవి సముద్రాన్ని తొలుచు అంటే సముద్రపు నీళ్ళు అనేవి ఈ యొక్క రంధ్రాలని పెద్దగా చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు గుహగా ఏర్పడిందా సో దాన్ని ఇంకొంచెం పెద్దగా చేసి ఎలాంటి ఒక తోరణంలాగా ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట సో అలాంటి వాటిని సముద్రపు తోరణాలు అని అంటూ ఉంటాం ఇది ఇంకా ఎక్కువగా కోతకు గురైనప్పుడు ఈ పక్క గోడలు కూడా పగిలిపోతాయన్నమాట సో పక్క గోడలు కూడా ప సారీ పై కప్పు కూడా పోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి అంటే ఇలాగ ఈ ఫ్లో అనేది వాటర్ అనేది మళ్ళీ దానికి అలా తగులుతూ ఉన్నప్పుడు ఈ పైనున్న ఏదైతే ఈ తోరణంలో ఉన్నదో అది కూడా పోయి ఏవైతే ఈ స్ట్రైట్గా ఉన్న రాళ్ళు పక్క గోడలు మాత్రమే మిగులుతాయి అనమాట సో అలాంటప్పుడు పేరుపూడి స్తంభాలు అనేవి ఏర్పడతాయి ఇక్కడ చూసారా సపోజ్ ఇది కొంతకాలంలో ఇలా ఉండేది అనుకోండి ఇలా ఒక కొండలాగా ఉండేది ఫస్ట్ అలా చిన్న గుహ ఏర్పడింది తర్వాత తోరణం ఏర్పడింది ఆ తోరణంతో పైకప్ అనేది పోయి ఇలా ఒక పేర్పుడు స్తంభంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు అలా ఏంటంటే క్రమక్రమంగా ఆ యొక్క తోరణం పై భాగం కూడా పోయి కొన్ని కొన్నిసార్లు ఇలా పేర్పుడు స్తంభాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇంకొకసారి ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు సముద్రపు నీటి నుంచి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగు అంటారంటే మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సినిమాస్లో కూడా చూపిస్తారు సముద్రం అనేది ఇలా ఉంటే సో ఇలా ఒక పొడుగైన నిటారుగా ఒక రాయి అనేది ఇలా పొడుగ్గా సో ఒక రాయి అనేది ఇలా పొడుగ్గా నిటారుగా మనకి ఉన్నట్టు ఉంటుంది వాటినే సం భృగువు అనే అంటూ ఉంటారు అనమాట సముద్రపు భృగువులు అని అంటూ ఉంటారు సో ఇవి ఇంకా ఎక్కువగా కోతకి గురైనప్పుడు ఏంటి అంటే అగ్రాలు అఖాతాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అగ్రం అంటే ఏంటంటే సముద్రంలోకి చొచ్చుకొచ్చిన భూభాగాన్ని అగ్రం అని అంటూ ఉంటాం అఖాతం అంటే ఏంటంటే సముద్ర తీరం అనేది వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశాన్ని అఖాతం అని అంటూ ఉంటాం సో ఇలా మనకి సపోజ్ ఒక సముద్రం అనేది ఉన్నది సముద్రం లోపలికి ఇలా భూభాగం అనేది వెళితే దాన్ని అగ్రం అని అంటూ ఉంటాము అలా కాకుండా సముద్ర తీరం అనేది వెడల్పుగా లోపలికి సము అదే లోపలికే సముద్రం చొచ్చుకొచ్చిన అంటే భూభాగంలోకి ఒకవేళ సముద్రం చొచ్చుకొని వస్తే దాన్ని అఖాతం అని అంటూ ఉంటాము లేదు సముద్రంలోకే భూభాగం అనేది వెళితే దాన్ని అగ్రం కింద చెప్తాం ఇవన్నీ ఏంటంటే ఈ సముద్రపు అలల నీటికి ప్రభావితం అయ్యేవని చెప్పుకోవచ్చు సో ఇలా ఈ సముద్రపాలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్లే మనకి బీచ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఆ విధంగా అలల ప్రభావం అనేది కూడా భూస్వరూపాలపైన ఉన్నదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గాలి ప్రభావం ఇప్పటివరకు ఏంటంటే నీటి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అవి ఏ విధంగా కోతకి గురి చేస్తాయనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక్కడ గాలి ప్రభావం అనేది కూడా నీటి ప్రభావం ఎంత ఉంటుందో గాలి ప్రభావం కూడా అంతే ఉంటుందన్నమాట సో శిలావరణంలో కనుక చూసుకుంటే నీటి ప్రభావం ఎలా ఉంటుందో చూసాము సో ఇక్కడ వాతావరణంలో అంటే ముఖ్యంగా గాలుల ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ఎక్కువగా ఏంటంటే ఉష్ణ ఎడారుల్లో గాలి అనేది ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు సో భూభాగంలో ఒకటి బై ఐదు వంతు ఎడారులతో మనకు నిండి ఉన్నది అంటే ఐదు వంతులు ఒక వంతు అనేది ఎడారుతోనే నిండి ఉన్నది సో ఈ ఎడారుల్లో ఏంటంటే పెద్ద చిన్న రాళ్లతో అలాగే కొన్ని ఇసుకతో కూడా ఏర్పడిన ఎడారులు అనేవి ఉంటూ ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఇసుక ఈ సన్నటి మట్టి పెద్ద పెద్ద రాళ్ళని వీటన్నింటినీ తాగుతుంది అనమాట అంటే ఈ గాలి వేచినప్పుడు ఆ గాలితో పాటు ఇసుక సన్నని మట్టి రేణువులు ఇవన్నీ కూడా గాలితో పాటు లేస్తూ ఉంటాయి అలా లేచినప్పుడు ఏంటంటే అవి పెద్ద పెద్ద రాళ్ళని తాకుతూ ఉంటాయి అన్నమాట రాళ్ళని తాకినప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక శాండ్ పేపర్ లాగా పనిచేస్తాయి ఈ మట్టి ఇసుక ఈ రేణువులు ఇవన్నీ కూడా దాన్ని తాకినప్పుడు గరుక్కు కాగితంలా పనిచేసి వాటిపైన ఈ రాళ్ళపైన ఉన్న ఏవైతే పొరలు ఉంటాయో గట్టి రాళ్ళు సైతం కూడా ఈ కోతకి గురయ్యేలాగా చేస్తాయన్నమాట కొంచెం కొంచెంగా ఆ యొక్క రాపిడికి ఆ రేణువులు అనేవి పోతూ ఉంటాయి ఆ మట్టి రేణువులు అనేవి ఆ గాలితో పాటు తీసుకువెళ్ళిపోతూ ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా ఎడార్లో చాలా రూపాల్లో మేట వేయబడుతూ ఉంటాయి సో ఈ విధంగా మనకి గాలికి కూడా శక్తి అనేది ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే పుట్టగొడుగు రాయి అని ఇచ్చారు రాయి పైభాగం అనేది పెద్దగా ఉంది కింది భాగం అనేది కొంత సన్నగా కోతకి గురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది సో ఇలా మనకి ఏంటంటే ఇది చూడడానికి పుట్టగొడుగులా కనిపిస్తాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అని అన్నారు అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే ఇన్సెల్ బర్గ్ అనేది ఇచ్చారు సో నేలలోంచి ఏదో మనకి ఒక రాయి పుట్టుకొచ్చింది అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఒంటరిగా అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి రాళ్ళనేవి కనిపించుకుంటా భూమిలోంచి ఏదో ఒక రాయి పుట్టుకొచ్చింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి సో వీటిని ఇన్సెల్ బెర్గ్ లేదా దీవి కొండ అని అంటూ ఉంటారు అనమాట అంటే పక్కలకి నిటారుగా ఉండి భాగం అనేది ఇలా గుండ్రంగా మనకి కనిపిస్తుంది వీటిని ఇన్సెల్ బర్గ్ అని అంటారు సో గాలికి ఉన్న ఈ శక్తి వల్ల కూడా మనకి ఇలాంటివి ఏర్పడతాయని చెప్పి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇసుక దిబ్బలు ఇసుక దిబ్బలు అనేవి కనుక చూసుకుంటే సో ఇసుక దిబ్బలు అనేవి ఏంటి అంటే చాలా వరకు ఇవి కూడా గాలుల వల్లే ఏర్పడతాయి ఎడారుల్లో మనకి సన్నని ఇసుక అనేది పోగవుతూ ఉంటుంది కదా సో వాటినే ఇసుక దిబ్బలుగా చెప్పుకోవచ్చు అంటే ఈ గాలి వల్ల ఏంటంటే మట్టి రేణువులన్నీ కూడా ఒక దగ్గర మేట వేస్తాయి సో దాన్ని ఇసుక దిబ్బలుగా చెప్పుకోవచ్చు ఇవి స్థిరంగా అయితే ఉండవు గాలులు వీచినప్పుడల్లా వాటి యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి అనమాట గాలితో పాటు ఇసుక రేణువులన్నీ కూడా వెళ్ళి ఇంకొక దగ్గర మేట వేస్తూ ఉంటాయి ఇలా నిత్యం కూడా వాటి ఆకారాలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట సో మెత్తగా ఉండే ఎడారులు అంటే దుమ్ము ఎడారులని దాటి కొట్టుకుని పోయి పక్క భూముల మీదవి పడుతూ ఉంటాయి సాధారణంగా ఏంటంటే పసుపు రంగులో ఉండి సారవంతంగా ఉంటాయి ఈ యొక్క ఇసుక మట్టి రేణువులన్నీ కూడా సో ఇటువంటి నేలల్ని లోయిస్ అని అంటూ ఉంటారనమాట సో చాలా మంచి సారవంతమైన నేలలుగా వీటిని చెప్పుకోవచ్చు ఈ యొక్క రేణువులు అనేవి కూడా ఒకదానితో ఒకటి ఉండి నీళ్లు బాగా ఇంకుపోయే గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క లోయిస్ నేలల్లో సో అలా ఏర్పడిన ఈ లోయిస్ మట్టితో ఏర్పడిన మైదానాలనే మనం లోయిస్ మైదానాలు లోయస్ మైదానాలు అని అంటూ ఉంటాం అంటే ఈ యొక్క లోయిస్ నేలల్లో ఏంటంటే ఒండ్రు సున్నము అన్నీ కూడా ఎక్కువగా ఉండి చాలా సారవంతంగా ఉండి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది నేలలకి సో ఇలా ఈ లోయస్ మట్టితో మేట వేయబడిన మైదానాల్ని లోయస్ మైదానాలు అని అంటూ ఉంటారు అనమాట ఆ విధంగా మనకి ఇక్కడ గాలి ఏ విధంగా భూస్వరూపాలని ప్రభావితం చేస్తుంది అనేది ఇచ్చారు అలాగే వృక్షజాలం మానవుల ప్రభావం అని చెప్పి ఇచ్చారనమాట మనం ఇప్పటి వరకు శిలావరణంలో ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాము అంటే ఇక్కడ మనకి వృక్షజాలము మానవులు ఏ విధంగా భూస్వరూపాలని ప్రభావితం చేస్తున్నాయంటే ఈ నేలల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు సో వృక్షజాలంలో కనుక చూసుకుంటే మనం చెట్లు మొక్కలు గడ్డి ఇవన్నీ కూడా ఏ విధంగా రాళ్ళని ప్రభావితం చేస్తున్నాయో చూద్దాము సో రాళ్ళల్లో మనకి నెర్రలు అనేవి అంటే నెర్రలు అనేవి రంధ్రాల్లోకి అంటే మొక్కలు చెట్లు అదే మొక్కలు చెట్లు ఇవి ఏం చేస్తాయి రాళ్ళ యొక్క లోపలికి వేళ్ళని చచ్చుకొని పోయేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట సో అలా చేయడం వల్ల క్రమక్షయానికి గురయ్యేలాగా చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే అనేవి యొక్క రాళ్ళ లోపలికి వెళ్ళాయో సో అక్కడి నుంచి నీరు తేమ అనేది రాళ్ళ లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ మొక్క ద్వారా సో అలా అవి నెమ్మది నెమ్మదిగా విచ్ఛిన్నానికి గురైపోతూ ఉంటాయి అలాగే ఈ యొక్క నేలల్ని పైపొర అనేది కొట్టుకుపోకుండా ఉండడానికి మొక్కలు అవన్నీ కూడా ఏంటంటే నేల పైపొరని వాటి యొక్క వేర్లతో పాటు పట్టు ఉంచుతాయి అనమాట సో అలా ఉంచడం వల్ల ఏంటి నేల పైపొర అనేది సంరక్షించబడుతుంది ఇలా వృక్షజాలం అనేది కూడా నేలల యొక్క సంరక్షణలో అంటే నేలలు విచ్ఛిన్నం కావడానికి సమతుల్యం కావడానికి ఉపయోగపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే మానవుల ప్రభావం ఎలా ఉన్నది అంటే సో పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ భూ ఉపరితలాన్ని ఎలా వినియోగించాలి ఏంటి అనేది పూర్తిగా మానవులు భూ స్వరూపాన్ని మార్చేశారు అనే విషయాన్ని అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి దీంతో మనకి ఈ యొక్క లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్లో మనం మూడవ లెసన్ అయిన జలావరణం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం